ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4.0 సందర్భంగా మంత్రి గారు ఈ పాలసీని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అధ్యక్ష చూసుకుంటే గత ప్రభుత్వం వలన వాళ్ళ పరిపాలన విధానం వలన ఎంతోమంది ఇన్వెస్టర్స్ బ్యాక్ వెనక్కిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ అనేది ఒక ప్రశ్నాత్మకంగా మారింది. చాలామంది ఇన్వెస్టర్స్ వెనక్కిపోవడము ఇప్పుడు పరిస్థితిలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్ కోసము హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క కొత్త పాలసీలో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పార్క్ కోసము ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది తీసుకొని వచ్చారు ఈ పాలసీలో. ఇందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ పూలింగ్ చేసుకొని అలాట్మెంట్స్ కూడా వాళ్లే చేసుకునే విధంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్పితే మన భారతదేశంలో ఎక్కడా లేదు. మామూలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్స్ తయారు చేసి దాని యొక్క అలాట్మెంట్ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొని వచ్చారు మన ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు. దీంట్లో భాగంగా ఎవరు ప్రైవేటు వ్యక్తులు ల్యాండ్ పూల్ చేసుకుని పార్కులు డెవలప్ చేస్తారో వాళ్లే యొక్క ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్కి కొత్తగా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్లే అలాట్మెంట్ చేసే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మూడు రకాల దీని ప్రకారము ప్రణాళికబద్ధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో టార్గెట్ ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ చేసి దాన్ని త్వరితగతంగా ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు రకాల స్పెసిఫికేషన్స్తో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. అందులో నానో పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్, లార్జ్ పార్క్, ఈ మెగా పార్క్స్ అనే విధంగా క్లాసిఫై చేసి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 10 ఎకరాలు ఉంటే నానో పార్క్, 10 నుంచి 100 ఎకరాలు ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్, అలాగనే 100 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటే లార్జ్ పార్క్, మోర్ దాన్ 1000 ఏకర్స్ ఉంటే మెగా పార్క్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ ఉన్న పార్కులను కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా గత ప్రభుత్వము ఆల్రెడీ ఉన్న పార్కుల్ని వదిలేసేసి వాటిని అన్డెవలప్డ్ స్టేజ్లో వదిలేసింది. అలా కాకుండా వాటిని కూడా అనుసంధానించి వాటిని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన విధంగా ఈ యొక్క పాలసీ ఉంది. అలాగనే ముందు యొక్క చాలా ఈ పాలసీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే అన్ని తరగతుల్లో అన్ని చోట్ల వాళ్ళని ఉత్సాహవంతమైన వాళ్ళని ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులు పెట్టుకోవడానికి అన్ని స్టేజెస్లో కూడా వాళ్ళకి సరళీకృతం చేసినారు. అందులో భాగంగా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా ఈ పార్కుల్ని తయారు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందులో మూడు రకాల మోడల్స్ని ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు మొత్తంగా ల్యాండ్ పూలింగ్ వాళ్ళే చేసుకునే విధంగా ఒకటి, రెండవ దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ కంబైన్డ్గా చేసుకొని యొక్క ఇండస్ట్రియల్ పార్క్ను ముందుకు తీసుకునే విధంగా దీంట్లో ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ పూల్ చేసుకొని ల్యాండ్ అక్వైర్ చేసుకున్నాక అక్కడ ఎక్కడన్నా దగ్గరలో కొంచెం ప్రైవేట్ ల్యాండ్ డికేట్ ల్యాండ్ ఏదన్నా ఉంటే దానికి ప్రభుత్వము వాళ్ళకి సహకరించి ఆ యొక్క పార్కులు ఏర్పడే విధంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా అందులో భాగస్వామ్యం అవుతుంది. దాంతోపాటు ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వం చేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మూడవ భాగం ఏంటంటే ఇందులో భాగంగా పూర్తిగా గవర్నమెంటే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ పూలింగ్ చేసుకునేసి ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇందులో ప్రాపర్గా ఇండస్ట్రీ పార్క్స్ కోసం సంబంధించిన బిల్డింగులు కట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నాలాల ఏర్పాటు కానీ, కరెంటు ఫెసిలిటీస్ కానీ వీటన్నిటి ఎగ్జిక్యూషన్ ప్రభుత్వం చేసే విధంగా, వీటిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో తయారు చేసే విధంగా ఎగ్జిక్యూషన్ ఉంటుందని ఈ పాలసీ తెలియజేస్తూ ఉంది. ఈ పాలసీలో ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ నానో పార్కులలో 100% అప్ఫ్రంట్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కలగజేస్తూ ఉంది. అందులో భాగంగా నాలా ఛార్జెస్, సిఎల్యు ఛార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజెస్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కంప్లీట్గా 100% ఎగ్జంప్షన్ చేసే విధంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొని వచ్చింది అధ్యక్ష. అలాగనే మైల్ స్టోన్ బేస్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా
ఈ యొక్క నానో అండ్ ఎంఎస్ఎంఈ పార్కులలో దగ్గర దగ్గరగా 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొని వచ్చింది. అలాగనే రెండవ ఈ లార్జ్ అండ్ మెగా పార్క్స్కి కోసం కూడా 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. ఇంకా మిగిలిన మౌలిక వసతుల కల్పన పైదానికి ఎలా ఉందో అలానే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగనే అధ్యక్ష, దీంట్లో భాగంగా స్పెసిఫిక్ సెక్టార్ పార్క్స్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బయోటెక్నాలజీ పార్కు, ఫార్మాసిటికల్ పార్కు, ఎలక్ట్రానిక్ వెహికల్ సంబంధించినది, సెమీ కండక్టర్ లాంటి అనేక ఇండస్ట్రీస్ ఇందులో వచ్చే విధంగా ఈ యొక్క పార్కుల్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగనే ఇందులో ఏదైనా పార్కును డెవలప్ చేసినప్పుడు అక్కడ ఈ ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ పాలసీని ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఈ యొక్క కరెంటు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్డు ఫెసిలిటీ కానీ ఎవరికి దగ్గరగా ఉంటుందో, ఏ యొక్క ఉత్సాహపరుడు వచ్చేసి దాన్ని ఇండస్ట్రీ పార్క్ను తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా ఈ యొక్క పాలసీ అనేది తయారు చేయడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క ఉత్సాహపరుడు ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్కి వచ్చే విధంగా, ప్రైవేట్ వ్యక్తులకు ప్రోత్సహించే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగనే ఈ పాలసీలో పర్మిషన్స్ కోసము ఐఏఎల్ఏ స్టేటస్ ద్వారా వీటినన్నింటినీ దాని కిందకి తీసుకొచ్చి సింగిల్ విండో ఫెసిలిటీ ద్వారా ఈ పార్కులను డెవలప్మెంట్కు అవకాశం కల్పిస్తుంది. అంటే తొందరగా ఈ యొక్క పర్మిషన్స్ కోసము సమయం వృధా కాకుండా ఈ యొక్క తొందరగా ఈ యొక్క గ్రోత్ అనేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్లను ఐపీఐసీడీఏ కూడా కిందకి తీసుకొని వచ్చేసేసి ఈ ఫీజులు అన్నీ వాళ్ళకి రాయితీలు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు, నవ్యాంధ్రప్రదేశ్కు ఈ యొక్క ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ లాంటివి ఎంతో అవసరము. దీనిని నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మన స్టేట్ గ్రోత్ కోసం ఇలాంటి పాలసీలని ఎంతో ట్రాన్స్పరెంట్గా తయారు చేసుకొని దీన్ని ప్రజల కోసం తీసుకురావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ధన్యవాదాలు అధ్యక్షా.